అలా అవ్వాలంటే ఏం చేయాలో మనం చూద్దాం. చూడండి ఆరో అధ్యాయంలో రెండో వచనం, ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవల్లని రాజు ఉద్దేశించెను. ఈ రాజ్యం అంతటి మీద ఒక ఉన్నతమైన అధికార పదవి ఇవ్వాలని రాజు అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కొన్ని సార్లు మనం పొందుకోవలసినటువంటిని పొందుకోకుండా కొంతమంది అడ్డుపడుతుంటారు. మనం ఒక ప్రమోషనే కానీ, ఒక వ్యాపారమే కానీ, కోర్టు కేసు మీద జయమే కానీ, లేకపోతే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందులో విజయమే కానీ, ఒక ఉద్యోగ సంపాదనే కానీ, ఏదైనా మనకు ఒక ఉన్నతమైన స్థితి వచ్చేటప్పుడు అది రాకుండా కొంత అడ్డుబండలుగా తయారవుతారు. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, అది నీ స్నేహితులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు. నీ ఎదుట మంచిగా ఉండి నీ వెనకాల తప్పుడుగా నీ గురించి ప్రచారం చేసే వాళ్లే కావచ్చు, ముఖ్యంగా నువ్వు నమ్మిన వాళ్లే కావచ్చు. నీ అభివృద్ధి కోరుకుంటూనే ఆటంకపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. పైకేమో నిరాశ కలిగినప్పుడు అయ్యో అయ్యో అంటారు, వెనకాలేమో వాడికి అలాగే కావాలి, ఆమెకు అలాగే కావాలి. ఉన్నప్పుడు విర్రవీగిపోయాడు, ఉన్నప్పుడు విర్రవీగిపోయింది అని చెప్పి ఏ విధము చేతనైనను మనల్ని దిగదార్చడానికి, ఏ విధము చేతనైనను మన ప్రమోషన్, ఏ విధము చేతనైనను మన అభివృద్ధిని, ఏ విధము చేత మన ఉన్నత స్థితిని దిగదార్చడానికి, ఏ విధము చేత మన పేరు పోగొట్టడానికి, ఏ విధము చేత మన కుటుంబములో ఆ ఐక్యత పోయి కలతలు పెట్టడానికి అనేక మంది ఈ రోజున తెలియకుండానే మన కుటుంబం మీద మన మీద కన్ను వేసి ఉంచుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇటు మనుషుల ద్వారా బాగానే ఉన్నాం అనుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులు కూడా ఎవరిని మృంగుదమా అని సులువుగా చీపులు పడు వల వేసి పట్టేయాలని చూసే సాతాను గాడు ఎవరిని మింగుదమా అని గద్దించు సింహం వలె తిరుగుతున్నాడు. సులువుగా ఏమి నొప్పి లేకుండా అంచుడమ్మా, మంచిదమ్మా, అసలు ఏ తేడా లేదమ్మా, నువ్వు అనుకున్నంత చెడ్డాడు కాదమ్మా, నువ్వు అనుకున్నంత చెడ్డది కాదమ్మా అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులుగా మనం కూడా నమ్మేస్తాం. కొన్ని కొన్ని సార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి సాతాను గాడు తీసుకెళ్తాడు. ఇటు మనుషుల ద్వారా అయినా మనకు ఆటంకం కలగవచ్చు, ఇటు దురాత్మల ద్వారా అయినా ఆటంకం కలగవచ్చు. వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు ఒకడున్నాడు, ఆయనే మనం ఆరాధిస్తున్న నజరయుడైన ఈ దానియేలు మీద ఒక్కడైపోయాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రధానులు అందరూ ఒక్కటైపోయారు. ఒక్కడే చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ఒక్కదాన్ని చేశారు, నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది మాట్లాడుతున్నారు, నా తరపున ఒక్కడు కూడా మాట్లాడలేదు, నా తరపున ఒక్కరు కూడా నాకు సహాయం చేయడానికి నా తరపున మాట్లాడలేదు. ఏంటి కర్మ, ఏంటి బాధ, నాకే ఈ బాధ రావాల, నాకే ఈ దౌర్భాగ్య స్థిత అని ఒక్కసారి మనం కుమిలిపోతుంటాం. అందరూ ఒక్కటైనా మనం ఒక్కళ్ళగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ ఒక్కటైనా నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, 1000 మంది ఒక్కటైనా నేను నీతో ఉంటే చాలు. ఒక్క పచ్చి దవడ ఎముకతో సంసోను ఎంతమందిని చంపాడు,
వెయ్యి మందిని సునాయసంగా పడేశారు. పనికి మాలో 100,000 మంది ఉంటే మనకి పనికి రాని దేవుళ్ళు అక్కరకు రాని చుట్టం వరమియని వేలు గ్రగ్గున విడువంగ వలయను కదరా సుమతి. మీ అందరికి చిన్నప్పటి నుంచే ఈ పద్యాలు మీకు వచ్చు కదా. అవసరానికి రాని చుట్టం గాని స్నేహితుడు గాని ఎన్ని మ్రొక్కులు మొక్కినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఎంత మోకాళ్ళ మీద మెట్టులెక్కినా అడిగింది ఇవ్వని దేవుడిని వెంటనే గ్రహకున విడంగవలయ వెంటనే విడిచిపెట్టి. పనికి రానటువంటి వారు 100 మంది ఉన్నా పనికొచ్చేవాడు ఒక్కడున్నా ఒకటే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ ప్రయాసపడ్డావో, ఇప్పటి వరకు ఎంత ప్రయాసపడి నువ్వు వాటి వలన ఏ ప్రయోజనం నువ్వు పొందుకోలేకపోయావేమో, ఒకనప్పుడు నాకు కూడా పనికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిని దేవుళ్ళు అనుకున్నాను. చాలా మంది పనికిరాని స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు అక్కడలో సహాయం చేస్తారు అనుకున్నారు. సహాయం చేయటం కాదు కదా, డబ్బు లేనప్పుడు పారిపోయారు, రౌడీలు తందాకు వచ్చినప్పుడు కూడా పారిపోయారు. మనం అనుకుంటున్నాం ఎవడైనా మన అంతాకు వచ్చినప్పుడు మన దగ్గర తిట్టన్నారు కదా వీళ్ళు సహాయం చేస్తారు అనుకుంటాం. భ్రమలో ఉండబారు. ఆ పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి పారిపోతారా? ప్రియమైన దేవుని బిడలారా, ఈ దానియేలును అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడానికి మిగతా అందరూ ఒకటి పన్నాగం పన్నారు. దానియేలు ఎక్కడైనా అవినీతిలో దొరుకుతాడేమో, ఎక్కడైనా అబద్ధంలో దొరుకుతాడేమో అని చూశారు. దొరకలా, ఏదైనా మందు తాగుతాడేమో, సిగరెట్ తాగుతాడేమో చూశారు. దొరకలా, బూతులు మాట్లాడతాడేమో అని చూశారు. దొరకలా, డబ్బు ఆయన దగ్గరే ఉంది, ఎక్కడైనా తప్పుడు లెక్కలు రాస్తాడేమో, దొంగ లెక్కలు రాస్తాడేమో అని చూశారు. దొరకలా, ఏదైనా నోటి మాట చేసా రాజుగా నన్ను మెచ్చుకున్నారు, నాకంటే పెద్దవాళ్ళకి ఎక్కడ లేరు అని గర్వంతో కూడిన మాట్లాడతాడేమో చూశారు. దొరకలా, చిన్న అబద్ధం ఆడతారేమో అని చూశారు. దొరకలా, ఇక ఇతని ఎట్లా దొరుకుతాడు, ఏ కోణంలో చూసినా ఎక్కడ దొరకట్లేదు. యవనస్తుడు ఇల్లు కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటున్నాడు, యవనస్తుడు ఇల్లు కూడా ఇంత తప్పులు చేయకుండా ఎలా ఉంటున్నాడు. తెల్లారు లేస్తే కొంతమంది అబద్ధాల మీద అలా బ్రతుకు, తెల్లారు లేస్తే కోపాల మీద ద్వేషాల మీద అసూయల మీద కుళ్ళు మీదే వాళ్ళ బ్రతుకు. అయ్యే తింటారు, ఆ కుళ్ళునే తింటారు, ఆ ద్వేషాలే తింటారు, కోపాలే తింటారు, వాళ్ళ బ్రతుకు దాని మీదే. తెల్లారులేస్తే బూతులే బూతులు బూతులు బూతులు, మాటకు ముందు బూతు మాట అనగాల బూతు. ముసలోళ్లే కాదు, యవనస్తులే కాదు, ప్రతి వాళ్ళు బూతులే. కొంతమంది చిన్న పిల్లలు కూడా నేర్పుతారు, కొంతమంది తెల్లారు రాసిన కాడిని దొంగలెక్కలే దొంగలెక్కలే. కూరగాయలకి ఇంట్లో పొట్టండి పంపిస్తే అందులో 2 రూపాయలు కలిపి చేసేస్తాడు, ఆ 2 రూపాయలు లాలిపాప్కుంది. అక్కడి నుంచి దొంగలెక్కలు ప్రారంభం అవుతాయి, పెరిగి పెద్దోడయ్యేదాకా దొంగలెక్కలు రాస్తానే ఉంటారు. అందరూ రాస్తారు, నేను అంటలేదులే. చాలా మంది అలా అంటారు, అందులో నేను అక్కడనే చిన్నప్పుడు అప్పుడు నాకు నేనే చెప్పుకుంటున్నా, మీరు దొంగలెక్కలు రాశారని నేను అంటలే. కోపడపాకండమ్ము. హల్లెలూయా. కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ యవనస్తులు ఈ కాలంలో ఉంటూ ఉండగా, ఆ కాలంలో ఉన్నటువంటి దానియేలు యవనస్తుడుగా ఉండి పర్ఫెక్ట్ గా ఉన్నాడు, ఎతికినా తప్పు కనపడలేదు. ఇంకేం చేశారంటే ప్రార్థనలో తప్ప ఇతన్న మనం పట్టుకోలేము అని నిర్ణయానికి వచ్చేసారు. రాజుగారికి అబద్ధాలు చెప్పి ఒక మాట చెప్పారు, అయ్యా శాసనం చేద్దాం, ఈ రోజు నుండి 30 రోజుల వరకు మనుషుడు గాని ఎవరు గాని ఏ దేవత గాని మనుషులు గాని పూజించకూడదు, అడగకూడదు, అడిగితే నిన్నే అడగాలి అని చెప్పి రాజుని పంపుకుంటారు. ఆ శాసనం మీద పెట్టించేసారు.
అంటే ఎవరు ఏ ఏ దేవత దగ్గరికి ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు, ఆఖరికి యేసయ్య కూడా ప్రార్థన చేయకూడదు అనే ఉద్దేశం. ఏదైనా మంతాడు గాని, తిండైనా మంతాడు, వాటర్ అయినా మంతాడు, ఏదైనా మంతాడు గాని ప్రార్థన మాత్రం మానడు. ఎవరు దాని ప్రార్థన మాత్రం మానడు అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసి ఎప్పుడైతే ఈ శాస్త్రం మీరారో, హద్దు మీరారో, ఎదురు తిరిగారో, మీ బ్రతుకు సింహాల పాలైపోతే అని చెప్పి శాస్త్రాలు అడిగి చేశారు. సింహాల గుహలో పడేసేస్తానని చెప్పారు. దానియేలుగా వార్త వినబడింది, అయ్యో నేను తిండి లేకపోయినా ఉంటాను, నిద్ర లేకపోయినా ఉంటాను, నీరు లేకపోయినా ఉంటాను, స్నానం లేకపోయినా ఉంటాను, తన్నులైన తిని ఉంటాను, కానీ నా దేవుణ్ణి స్తుతించకుండా, నా దేవునికి ప్రార్థించకుండా, ఆ సజీవమైన దేవుణ్ణి మొక్కకుండా నేను ఉండలేను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవునికి యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేసి తీరతాను అనుకున్నాడు. ఆ తీర్మానం మీదే ఉన్నాడు. ప్రాణం పోతని దడిసిపోలేదు. ఈ రోజున అనేక మంది దేవుని దగ్గరకు రావాలంటే దడిసిపోతారు. దేవుని దగ్గరకు వస్తే ఉద్యోగం పోతేమో, దేవుని దగ్గరకు వస్తే చదువు తక్కువైపోతేమో, దేవుడి దగ్గరకు వస్తే లాభం తగ్గిపోతేమో, దేవుడి దగ్గరికి ఆదివారం వస్తే ఫంక్షన్ పోతేమో, ఆ బిర్యానీ పోతేమో. రోజు వెళ్ళేదేగా ప్రార్థన, ఈ రోజు ఫంక్షన్ ఉంది, మంచి ముక్క కక్క పడుద్ది, ఈ ఒక్క రోజు ఎక్కడితే ఏం పర్వాలేదులే, పాస్టర్ తిట్లు తిట్టి ఊరుకుంటాడు అనుకుంటాం మనం. దానియేలు అలా ఉన్నాడా? ఒక్క రోజు కూడా, 30 రోజుల్లో ఒక్క రోజు కూడా, తన జీవిత కాలంలో ఒక్క రోజు కూడా, నువ్వు చస్తావురా బాబు అన్న, కావాలని యెరూషలేము తలుపులు తీసి బహిరంగంగా రోజుకు 3 సార్లు అయ్యా నీకే వందనాలు, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తవు నీవు, నాకు ప్రాణం పోసింది నువ్వు, నా ప్రాణం నిలుపుతుంది నువ్వు, నాకు భవిష్యత్తు ఇచ్చింది నీవు, నాకు అందం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, ఈ పొయ్యి ఇచ్చింది నీవు, ఎక్కడో దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్న నన్ను, బానిసగా ఉన్న నన్ను ఈ రోజున ఒక గొప్ప వ్యక్తిగా మార్చిన నీకు మొక్కకుండా, నిన్ను ఆడకకుండా, నిన్ను స్తుతించకుండా, నిన్ను ప్రార్థించకుండా, నిన్ను కీర్తించకుండా నేను ఉండలేను. నిన్ను స్తుతిస్తూనే ఉంటా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నన్ను మొక్కలు మొక్కలుగా ఆ సింహాలు పీక్కు తిన్నా పర్వాలేదు, సావనైనా చస్తాను కానీ నీతో మాట్లాడకుండా ఉండలేనయ్యా అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేశాడు. ఈరోజు మన తీర్మానాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏదన్నా చిన్న వంక దొరికితే చాలు, ఆ వంక పెట్టి ప్రార్థన కొట్టి ఇంట్లో కూర్చుంటాం, ఆ వంక పెట్టి మిగతా పనులన్నీ చూసుకుంటాం, ఆ వంక పెట్టి ఊరంతా తిరుగుతాం, ప్రార్థనకు వచ్చి మాత్రం ఆ వంక చెప్తాం. ఏం చేస్తాడమ్మా జీవులు? నేను ప్రార్థనకి వెళ్తున్నానయ్యా, నేను మొర పెడుతున్నానయ్యా, నేను ఆదివారం వెళ్తున్నానయ్యా, కానుకను పెట్టిలో 10, 15, 20, 30 వెళ్తున్నానయ్యా, కానయ్యా జరగట్లేదయ్యా. ఏందయ్యా జరిగేది? ఏం జరిగింది? వంక దొరికినప్పుడల్లా ప్రార్థన కొట్టి, వంక దొరికినప్పుడల్లా అక్కడ సోది, ఆ చెట్టు కింద సోది, ఈకు ఈ నాపరా మీద సోది, ఆ బండ్ల మీద సోది, ఆ గొట్టు మీద సోది, ఆ రక్షకొండ కింద సోది, ఆ ఊరు చివర సోది, ఊరు బయట సోది, వీధి చివర సోది కూర్చుంటే కార్యాలు జరుగుతాయా సిస్టర్ గారు? దానియేలు తీర్మానం తెలుసా? నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే సావటాకైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మానుకోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకున్నాడు, ప్రార్థన చేసి తీరాడు. చూశారు శాసనం వచ్చిన తర్వాత ఆ శాసనాన్ని రద్దు చేయడం రాజు వల్ల కూడా కాదు, ఈడ్చుకుని తీసుకుని వెళ్ళే రాజు దగ్గర, అయ్యా
ఏ దానియేలైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ దానియేలైతే నువ్వు గొప్పవాడిగా చేయాలనుకున్నావో, ఆ దానియేలే నీ మాట ధిక్కరించి నీ శాసనాన్ని ఉల్లంఘించి ముమ్మారు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయటం మేము చూసాం, సాక్షి చెప్పారు. ఎక్కడా దానియేలు తీసుకురండి, భయమే వెళ్ళాడు. నిజమేనా దానియేలు? నిజమేనయ్యా. నా దేవుడు సజీవుడయ్యా, నా దేవుడు రక్షకుడయ్యా. అయితే పో పో ఎక్కడికి? సింహాల కోనలు. అప్పటికి కొన్ని రోజుల నుంచి అమ్మో ఆహారం పెట్టకుండా అల్లాడుతూ ఉన్నాయి, ఆకలి మీద అరుస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుమ్మేమంటే మీరు అట్ట కుమ్మేస్తారు? పొద్దు నుంచి టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఆకలి అలమటిస్తున్నాయి. ఏ చిన్న మొక్క పడినా ముందు మింగేలని దృఢ నిశ్చయంతో ఉన్నాయి. తీసుకెళ్ళి దాని లేచి చెప్పుడు అంటున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాంతంగా తీసుకెళ్లి దాని అందులో లోపల సింహాలు మాంగలు ఉన్నాయి. అసలకైతే వాటికి ఉన్న ఆకలికి అమాంతంగా పడి మూడు సింహాలు కాలు, మూడు సింహాలు ఇంకో కాలుని, రెండు సింహాలు తలకాయని, మళ్ళీ మూడు సింహాలు పొట్టని, రెండు సింహాలు కాళ్ళని, రెండు నిమిషాల్లో చికెన్ బిర్యానీ నడి తినేయాలి. కానీ దానియేలు ముందు ఆ సింహాలన్నీ తలదించుకుని కూర్చున్నాయి. నువ్వెందుకు వచ్చావరా బాబు అని నోరు మూసేసుకున్నాయి. కనీసం వచ్చి వాసన చూడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ కొరదు. హల్లెలూయా. మన దేవుడు దానియేలు రక్షించాడు, సింహాలకు ఆర్డర్ ఇచ్చాడు, నా బిడ్డ వస్తున్నాడు, డోంట్ టచ్, డోంట్ టచ్ అంతే. ఏమన్న ప్రియమైన దేవుని బిడ్డ, అద్భుతంగా మరలా దానియేలు బయటకు వచ్చాడు, హెచ్చింపబడ్డాడు. అతనికి అడ్డుబండలు ఏమీ పనిచేయలేదు. దానియేలు మనిషి రక్త మాంసములు కలిగిన వాడే, యవనస్తుడే, ఉప్పుకారం తినేవాడే. నువ్వు ఉప్పుకారం తినేవాడివే, తినేదానివే. నువ్వు యవనస్తురాలువే. ఇంకా చెప్పాలంటే ఇంకా వయసు ఎక్కువ ఉందేమో నాకైతే తెలియదు, కానీ నువ్వెందుకు పర్ఫెక్ట్గా దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? నువ్వెందుకు ఆ అడ్డుపడలను చూసి ఆందోళన పడిపోతున్నావు? నీ ముందున్న అప్పులు చూసి, నీకున్న నీ ముందున్న అనారోగ్యాలు చూసి, నీ ముందున్నటువంటి అవసరతలు చూసి, నీ బిడ్డల వివాహం కాలేదని, నీ బిడ్డలకు ఉద్యోగాలు కాలేదని, కోర్టు కేసుల నుండి బయటకు పడలేకపోతున్నానని, అవి పెద్ద సింహాలు బోనులాగా నీకు ఉన్నాయేమో. ఇప్పటికైనా తీర్మానం చేసుకో, నీకు నమ్మకంగా ఉంటానయ్యా, నీ మీద ఆధారపడతానయ్యా, నీ వైపు తిరుగుతానని ఇప్పటికైనా నువ్వు తీర్మానం చేస్తుంటే అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీ సొంతం చేయబోతున్నాడు. ఆ రోజు దానియేలు చేసిన కార్యం ఈరోజు నీకు చేయబోతున్నాడు. నీ అభివృద్ధిలో ఎంతమంది అడ్డుకున్నా నీ విజయాన్ని దేవుడు నీకు కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ యెషయా. నువ్వు తప్ప ఎవరు మాకు లేరు నాయనా. ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు. Oh.
పోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీ దుస్వారము నన్ను అనుసరింపా, లేదు నాకు కామ్యం ఎరుగనైతి మాత్రం. లేదు నీ దుస్వారము నిన్ను అనుసరింపా, లేదు నాకు కామ్యం ఎరుగనైతి మాత్రం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా నీ ఆశ తీర్చాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖానికి విడుదలస్తాడు, నీ భయం నుండి విడిపించేస్తాడు, నీకు రక్షణను సిద్ధం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైనా అనారోగ్యంగా ఉంటే మీ గుడిహస్తాన్ని అనారోగ్యంగా ఉన్న చోట పెట్టుకోవాలి. విశ్వాసంతో ఈ ప్రార్థనలో దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నా రక్షకుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యెషయా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభువా. నీవు తప్ప మా జీవితాన్ని బాగు చేసే దేవుడు లేడు. ఇంతకాలం మేము అపోహలో ఉన్నాం, ఎవరెవరో ఎవరెవరో దేవుళ్ళు అనుకున్నాం. మా దేవుడు నీవే అని తెలుసుకుని అయ్యా నీ సన్నిధికి వచ్చి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన, విడుదల కలుగును గాక, మా ప్రార్థనకు జవాబు వచ్చును గాక. యెషయా, ఇక్కడ ఒక చిన్న వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రదించండి. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, గ్యాస్ ట్రబుల్, గుండె సంబంధించిన వ్యాధులు, బీపీ, కిడ్నీ వ్యాధులు, థ్రోట్ ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లు, చెవు ఇన్ఫెక్షన్, రకరకాల రుగ్మతులు యేసు నామములో వాటిని రాయపరుస్తున్నాను.
నడువు నొప్పితో బాధపడుచున్న బిడ్డలు, ఓ దేవ నరం లాగుతూ బాధపడుచున్న బిడ్డలు, అరుగుదల లేక బాధపడుచున్న బిడ్డలు ఎక్కడున్నారయ్యా, యేసు నామములో విడుదల కలుగునుగా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, రక్షణ పొందిన వారు నమ్మకం ఉండడానికి సహాయం, భర్తలు మార్చండి, భార్యలు మార్చండి, బిడ్డలు మార్చండి, ఉద్యోగాలు లేని వారికి దయచేసి, గర్భఫలం లేని వారికి కలుగునుగా. మీరే మహిమ పొందండి, దుఃఖపడు వారి సంతోషాన్ని నింపండి, కృప చూపించి అద్భుత కార్యములు చేసి మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకోవలసిన చిరునామా